हेलो एवरीवन अंदर की नमस्कार ఈ రోజు వీడియోలో ఎగ్జామ్స్ అంటేనే భయం ఈ ఎగ్జామ్స్ అంటే ఈ భయం పోయి ఎగ్జామ్ లో మీరు ఎలా ప్రెజెంట్ చేయాలి చదివింది ఎలా గుర్తుంచుకోవాలి అనే విషయం గురించి తెలియజేస్తున్నాను నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఈ టెక్నిక్స్ గనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో చదివింది చదివినట్లు గుర్తుంచుకొని చక్కగా ప్రెజెంట్ చేయగలరు అది ఆ టెక్నిక్స్ మీకు ఉపయోగపడేలాగా చెప్తాను ఈ టెక్నిక్స్ మీరు 100% ఫాలో అయితే గనుక మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అంటే భయం పోయి ఎగ్జామ్స్ అంటే ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ అని మీరే అంటారు అసలు ఎగ్జామ్స్ అంటే ఎందుకు భయం ఎగ్జామ్స్ అంటే ఎందుకు భయం అంటే మనం చదివిన క్వశ్చన్స్ వస్తాయా లేదా వచ్చిన క్వశ్చన్స్ మనం కరెక్ట్గా గుర్తుంచుకొని రాయగలమా అని ఒకటి టెన్షన్ పడిపోతూ ఎగ్జామ్లో కరెక్ట్గా ప్రజెంటేషన్ అనేది చేయలేరు సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే 100% మీరు చదివిన గుర్తుంచుకొని చక్కగా ప్రజెంట్ చేయగలరు ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే వాట్ టు స్టడీ అండ్ హౌ మచ్ అంటే ఏంటంటే ఎప్పుడు చదవాలి ఎంతసేపు చదవాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇది కామన్గా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి కామన్ క్వశ్చన్ అయితే ఎప్పుడు చదవాలి అనేది ఇంపార్టెంట్ కాదు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చదవచ్చు కానీ ఒక సబ్జెక్టు ఎంతసేపు చదివామనేది ఇంపార్టెంట్ కాదు ఎంత బాగా చదివాము ఎంత బాగా నేర్చుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ని కంటిన్యూస్గా ఒక 10 అవర్స్ చదివేసి అది పక్కన పెట్టేస్తూ ఉంటారు మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు ఆ సబ్జెక్టు మొహం కూడా చూడరు అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది కంప్లీట్గా మర్చిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకే మీరు స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ని యూజ్ చేయాలి అంటే ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ని స్పేస్ ఇచ్చి మళ్ళీ చదువుతూ ఉండాలి మళ్ళీ కొంత సమయం స్పేస్ ఇచ్చి మళ్ళీ చదువుతూ ఉండాలి మళ్ళీ 2 డేస్ స్పేస్ ఇచ్చి మళ్ళీ చదువుతూ ఉండాలి అదే టాపిక్ని ఎక్కువసార్లు ఇలా రిపిటేషన్ చేసుకోవడం వల్ల అది చాలా బాగా గుర్తుంటుంది మీరు మర్చిపోయే సమస్య అనేది ఉండదు కాబట్టి 2 డేస్కి ఒకసారి మళ్ళీ చదివిన దాన్ని రివైజ్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి దీనివల్ల ఎక్కువ కాలం గుర్తు రెండు టెక్నిక్ వాట్ టు స్టడీ అండ్ హౌ టు డూ ఇట్ అంటే మీరు ఇంతవరకు ఏం చదివారు అనే దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకున్నారు కదా సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉంటారో లేదా మెడిటేషన్ చేస్తున్నారో లేదా మీరు ఫ్రీగా ఉన్నప్పుడల్లా మీరు ఎంతవరకు గుర్తుంది అని మీకు మీరుగా టెస్ట్ చేసుకోండి అంటే రీకాల్ చేసుకుంటూ ఉండండి ఆ చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ రీకాల్ చేసుకోవడం వల్ల బాగా గుర్తుంటుంది మీకు మీరు టెస్ట్ చేసుకోవడం వల్ల అలా ఆ సబ్జెక్టు పైన మరింత గ్రిప్ అనేది వస్తుంది అలా కాకుండా మీరు మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అది మరింత బాగా గుర్తుంటుంది అంటే ఒక మెమరీలో ఫైల్స్ ఎలా అయితే స్టోర్ అవుతాయో అలాగే మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అదంతా కూడా మీ మైండ్లో అనేది చాలా బాగా స్టోర్ అయి ఉంటుంది మీరు మర్చిపోవడానికి ఛాన్సే ఉండదు కాబట్టి ఇలా మీరు ఖాళీగా ఉన్న టైంలో అలా రీకాల్ చేసుకుంటూ ఉండండి ఇది చాలా బాగా మీకు హెల్ప్ అవుతుంది థర్డ్ టెక్నిక్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ టు డూ అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు చదివిన దాన్ని మీరు ఎగ్జామ్స్లో అనుకున్న విధంగా ప్రెజెంటేషన్ చేయగలరా అలా చేయాలి అంటే అసలు ఏం చేయాలి అలా చదివిన దాన్ని మీరు చూడకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఒక పెన్ను పేపర్ తీసుకొని రాస్తూ ఉండాలి ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు బాగా గుర్తుంటుంది మర్చిపోయే సమస్య ఉండదు అలా కాకుండా మీరు ప్రీవియస్ పేపర్స్ను కూడా తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్స్ కంటే ముందే మీరు 1 వీక్ ముందే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు మర్చిపోయే సమస్య ఉండదు బాగా గుర్తుంటుంది ఎగ్జామ్స్ ముందు హడావుడిగా చదివిస్తూ ఉంటారు ఆ చదివింది పర్ఫెక్ట్గా చదవలేరు దానివల్ల మీరు ఎగ్జామ్స్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయలేరు సో మీకు అక్కడ గుర్తురాక సగం రాసి వదిలేస్తూ ఉంటారు ఎగ్జామ్స్ కంటే ముందే చక్కగా ఒక నోట్బుక్ తీసుకొని మీరు రాయాలనుకునేటువంటి ఆన్సర్స్ని రాసి చూసుకోండి అలా పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చక్కగా గుర్తుంటుంది మీరు రాయాలనుకున్నది అనుకున్న విధంగా రాయగలరు ఎగ్జామ్స్లో చాలా బాగా గుర్తుంటుంది ఫోర్త్ టెక్నిక్ ఏంటి అంటే మేక్ ష్యూర్ యూ రియల్లీ అండర్స్టాండ్ అంటే ఏంటి అంటే ఖచ్చితంగా మనం చదివేటువంటి సబ్జెక్టు కానివ్వండి ఒక టాపిక్ కానివ్వండి ఏదైనా కంపల్సరీ అది మనకి అర్థం అవ్వాలి అర్థం కాకుండా ఎంతసేపు చదివినా అది వేస్ట్ అవుతుంది కాబట్టి మనం చదివే టాపిక్ కంపల్సరీ అర్థం చేసుకొని చదవాలి కొంచెం తెలిస్తే చాలు నాకు తెలుసు అంతా తెలుసు నాకు అర్థమైపోయింది అనుకుంటారు కానీ చివరికి ఎగ్జామ్స్ వరకు వెళ్తే కనుక అది పై పైనే అర్థమైనట్లు ఉంటుంది ఎగ్జామ్స్కి వెళ్తే అది గుర్తుకు రాదు కాబట్టి అలా ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే దీంట్లో మళ్ళీ 4 టెక్నిక్స్ యూజ్ చేయాలి ఫస్ట్ మనం చదివే కంటెంట్ పర్ఫెక్ట్గా చదవాలి
నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్కి కానీ లేదా ఇమాజిన్ చేసుకోవాలి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి థర్డ్ పాయింట్ ఏంటి అంటే అలా మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏ టాపిక్లోనైతే ఎక్కడైతే నువ్వు ట్రబుల్ అవుతున్నావో ఆ ట్రబుల్స్ని రివ్యూ చేసుకోవాలి అంటే మళ్ళీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకొని మళ్ళీ రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ రాసి చూసుకోవాలి అలా రాస్తున్నప్పుడు నీ ఓన్ కంటెంట్లో అంటే ఎంత సింప్లిఫై చేసుకొని రాయగలవో అంత సింప్లిఫై చేసుకొని రాయాలి అప్పుడు నువ్వు ఎంత సింప్లిఫై చేసుకొని రాస్తావో నీకు అంత బాగా అర్థమైనట్లు అప్పుడు నువ్వు మర్చిపోవడానికి ఛాన్సే ఉండదు 100% గుర్తుంటుంది ఫిఫ్త్కి ఏంటంటే బీట్ యాంగ్జైటీ అంటే ఎగ్జామ్ హాల్లోకి చాలా టెన్షన్ ఫేస్తో వెళ్తూ ఉంటారు ఎందుకంటే చదివింది మర్చిపోతామేమో అన్న టెన్షన్తో వెళ్తూ ఉంటారు అలా కాకుండా స్మైలీ ఫేస్తో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి మరి ఇలా చేయాలి అంటే ఏం చేయాలి అంటే ప్రీవియస్ పేపర్స్ని తీసుకొని వాటిని మీకు మీరుగా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే సేమ్ టైం టేబుల్ పెట్టుకొని సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి మీకు మీరుగా సెల్ఫ్ టెస్ట్ అనేది పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ మైండ్ ఆల్రెడీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోతుంది సో దీనివల్ల మీరు ఎగ్జామ్స్కి అంటేనే టెన్షన్ పడకుండా స్మైలీ ఫేస్తో మీరు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్స్ని ప్రజెంట్ చేయగలరు అంతేకాదు ఇలా మీకు మీరుగా సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోవడం వల్ల సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి టైంతో పెట్టుకోవడం వల్ల మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది దానివల్ల మీరు కాన్ఫిడెన్స్ తోటి ఎగ్జామ్స్ని చాలా బాగా ప్రజెంట్ చేయగలరు ఈ వీడియో అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్